ఇండియన్ ఐడల్ ఇంత పెద్దగా ఇంత బాగా వస్తుంది అని అనుకోలేదు. మా నాన్ ఫిక్షన్ 130 crores ఆఫ్ మినిట్స్ చూశారు. ఎమ్ ఐ రైట్? 150 crores ఆఫ్ మినిట్స్ని వాచ్ చేశారు. సో ఫర్ ఎవ్రీ వన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆహా, మీ అందరికీ మా వందనాలు. మా ఆహాని ఇంతగా ప్రోత్సహించి ఇంత దూరం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మా నమస్కారాలు. ఈ మేము చేసే ప్రతి ప్రోగ్రామ్ని మీడియా ద్వారా ప్రజలకి, ఇది రాబోతుంది అని తీసుకెళ్తున్న మీడియాకి నా ప్రత్యేక కృతజ్ఞాభినందనలు. ఇవాళ వచ్చిన షో ఏంటంటే, ఒకసారి మనం ఈ ఇండియన్ ఐడల్లో సింగింగ్ షో అయిపోయిన తర్వాత ఒక డ్యాన్స్ షో చేద్దామని ఇది బాగా రన్ అవుతుంది దగ్గర నుంచి ఆలోచిస్తున్నా. కానీ ఇటువంటి డ్యాన్స్ షో చేయాలంటే మనకి తెలిసిన కింగ్ ఒకడే ఉన్నాడు, ఓంకార్. ఏ ఓంకార్ రామ్మా, ఇక్కడికి వచ్చేసి ఆలస్యం చేయకుండా. కొంచెం 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 అర్థమవుతుంది ఇప్పుడు. ఓంకార్ గారు ఎందుకు వచ్చారా ఇక్కడికి? నేను మా టీవీలో డైరెక్టర్గా ఉన్న దగ్గర నుంచి నా ప్రీతమ శిష్యుడు. నేనంటే చాలా ఇష్టం. ఆహాలో మేము ఏది అడిగితే అది చాలా సక్సెస్ఫుల్గా కష్టపడి, మామూలు కష్టపడ్డలో మామూలు కష్టం పడ్డు, అటువంటి కష్టపడి దాన్ని విచిత్రంగా కొత్తగా ఆలోచించి ఎలా చేయాలా అని ఈ చిన్న తెరకు సంబంధించి అతను హీఈస్ ద బెస్ట్. అటువంటి బెస్ట్ని పిలిచి మాకు ఒక పెద్ద డ్యాన్స్ షో కావాలి అని అడిగితే అక్కడి నుంచి కబుక్కును ఓకే అండే. దానికి 4 మీటింగులు 6 మీటింగులు అయిన తర్వాత దీన్ని ఎలా, అంటే అతని తపనంతా ఎలా కొత్తగా చేద్దాం, ఇప్పుడు టీవీల్లో అట్లా అన్నింటిలో ఇన్ని చేస్తాం, దీన్ని ఎట్లా కొత్తగా చేస్తే ఓంకార్ డిఫరెంట్గా చేశాడో, ఆహాలో డిఫరెంట్గా వచ్చింది అని అనుకోవడానికి ఏం చేయాలి అనేది పాపం ఆలోచించి 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 మళ్ళీ ఫైనల్గా తీసుకొచ్చి ఒక ప్రజెంటేషన్ చేశాడు. యా విల్ డూ దిస్ అన్నాం. ఇందులో ఉన్న సర్ప్రైజులు ఎన్ని చెబుతావు ఎన్ని చెప్పు అన్నీ నీకు వదిలేస్తావు ఓంకార్, నువ్వు చెప్పు.